ఈ వీడియోలో అయితే మన రైతు ఏ పంట వేస్తే ఎట్లా ఉంటుంది, దేనికి అంతది, ఎన్ని సేమ్ విధాలుగా సేమ్ యూజ్ చేసుకోవచ్చు అని షేర్ చేసిన చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ముద్గన్ ట్రాక్టర్ బ్లాగ్స్. ఈరోజు మళ్ళీ ప్లవ్లోకి వచ్చేసినాం. అయితే ఆ రోజు లోడ్ సెకండ్ గేర్లో కొట్టినాం కదా, ఈరోజు లోడ్ థర్డ్ గేర్లో పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో చూడండి. ఇది మొత్తం దుబ్బలు, అంటే ఇసుక పొలాలన్నమాట. సగం ఇసుక సగం ఎర్ర అంటూ లేక ఉంటుంది అనమాట. ఆటో కనిపిస్తుంది ఎర్ర లేక ఆటో అనమాట. వెనకాల చూడండి ఒకసారి, ఇందులో ఈ ప్లవ్ వేసింది కూడా మన స్వరాజ్ 843 XM బండి వేసింది అనమాట. ప్లవ్ కూడా ప్లవ్ బాగానే లోపలికి బాగానే పోయింది. ఫస్ట్ గేర్లోనే వేసిరు, అంటే మా ఫ్రెండే వేసింది కూడా బాగా లోపలికి. అయితే మన డోజర్ డోజర్ను మించి అయితే పోదు, కానీ ఒక డోజర్ లెవెల్ అయితే పోయింది. ఇదే మా సెల్కలు, మన సెల్క సైడ్ గుట్ట. ఇది లోడ్ తాడు వేసినప్పుడు ఏమవుతుందంటే ఇలా టైర్లు ఈ దుబ్బలలోకి వచ్చినప్పుడు తోడుతుంది, మొత్తం తోడుకుంటూ ముందరికి వెళ్ళిపోతుంది. ఒకసారి వెనకాల అయితే సాఫ్గా వస్తుంది, ఎంత నీట్గా అంటే సిమెంట్ చేసినట్టే వస్తుంది వెనకాలకి వెళ్ళి. లోడ్ థర్డ్లో పర్ఫార్మెన్స్ కూడా మంచిగా ఉంది బండిది. ఇందులో చెత్త చెదారం ఏం లేదు కాబట్టి మనం లోడ్ సెకండ్ వేసుకొని అదే చిన్న పోతే రైతుల క్లాసు టైం మనకి ఎట్లా పోయినా అదే డీజిల్ తాగుతుంది కాబట్టి వాళ్ళకి టైం సేవ్ చేసుకుంటూ మనం కూడా ఇంకా ఇంత మనకు కూడా ఇంకా వ్యవసాయం ఉంది కాబట్టి మనకు తెలుసు దాని బాధ కాబట్టి. అందుకొరకే వాళ్ళకు అనుకూలంగా మనకు కూడా అనుకూలంగా మళ్ళీ అదే ఆర్పిఎం ఈ లోడ్ థర్డ్లో కూడా 14 సేమ్ ఆర్పిఎం అయితే 14 పెడతాను నేను. ఎందుకంటే తక్కువ పెడితే ఆ స్పీడ్ తిప్పదు పీటీఓ షాఫ్ట్ తిప్పంది, రోటోవేటర్ ఏం చేయలేదు. అందుకనే మనం ఇది ఏమంటారుగా ఆర్పిఎం ఎక్కువ పెట్టేస్తాం, అంటే ఎక్సలేటర్ 14 ఉంటుంది. లోడ్ థర్డ్ వేసినాం, ఏడ స్లో అయ్యే ఛాన్స్ ఉండనే ఉండదు. అసలు ఇట్లా ఆగిపోతుంది కదా, తాళ్ళు పడతాయి ఇట్లా, ఈ తాళ్ళు పడ్డప్పుడు మొత్తం ఆగిపోతుంది బండి మొత్తమే. మళ్ళీ ఇటు పట్టుకొని లేపుకోవాలి. ఎప్పుడు గ్రీస్ కానీ మనం ఎంకనే ఉంటుంది, ప్రతి 3 అవర్స్కి ఒకసారి అయితే నేను గ్రీస్ ఖచ్చితంగా కొడతాను. ఎందుకంటే ఆ క్రాస్లు అవి ఉండవనే ఉండవు, విరిగిపోతుంది. హీట్ అయితే కదా అంత ప్రెజర్తో తిప్పుతాయి కదా మట్టిలో, రాళ్ళు కానీ కొర్రలు కానీ ఉన్నప్పుడు కూడా ప్రెజర్తో తిప్పుతుంది మొత్తం. అప్పుడైతే హీట్ అయిపోతుంది ఈ జాయింట్లు ఈ క్రాస్లు ఇవన్నీ. అప్పుడు మనం గ్రీస్ కొట్టకపోతే మొత్తం అరిగిపోయి మొత్తం ఇరిగిపోయే ఛాన్సులు ఉంటాయి. అందుకే మన ఎప్పుడు వెనుకనే ఉంటుంది మనం. ఇంకా ఇంకోటి బౌలలో కొట్టాలంటే రోటోవేటర్ రాళ్ళు ఉంటే భయం అవుతుంటుంది, అన్నీ చూసుకుంటూ కొట్టాలండి. ఒక్క రాయి పడ్డా కానీ ఇరిగిపోతుంది షాఫ్ట్ కానీ, ఏది ఉండనే ఉండదు ఎత్తేస్తుంది. ఎండ అయితే విపరీతంగా పడుతుంది. ఒకసారి రైతుతో మాట్లాడిస్తా, లాస్ట్ పెడతా ఇదే వీడియోలో లాస్ట్లో ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా ఉండేది. లెంత్గా కూడా ఏం పెట్టాను, ఓన్లీ 5 మినిట్స్ 6 మినిట్స్ వీడియో పెడతా అంతే. మొన్న చెప్పారు కదా అన్న రోటోవేటర్ ఖర్చు ఎంత అయిందో అని అడిగావు కదా, ఈరోజు ఖచ్చితంగా పెడతానా, ఎందుకంటే అది ఎడిట్ చేయలేదు. ఇంకా కామెంట్లో అయితే బాగానే పెడతారు, ఇలాగే సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకోవడానికి ట్రై చేస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, ముద్గన్ ట్రాక్టర్ వ్లాగ్స్ని. అలాగే లైక్ షేర్ కూడా చేయండి, మీరు చేసే వల్ల మన నాకు కొద్దిగా సపోర్ట్ అనేది ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ముద్గన్ ట్రాక్టర్. రైతుకి ఇచ్చేసినాం, అంటే కొద్దిగా ఫోన్ వచ్చినందుకు కొద్దిసేపు కూసుంటా అంటే నడుపుతా అంటే నడిపించిన అనమాట. స్టైలిష్ స్టారీనా ఇన్స్టాగ్రామ్ స్టారీనా, మొత్తం ఆట ఆడిస్తాడు ఇన్స్టాగ్రామ్లో. లాస్ట్కి ఇంతతో మాట్లాడిస్తావు, ఒక ఇంటర్వ్యూ అయితే స్పెషల్ ఇంటర్వ్యూ తీపిస్తాను తోటి రైతు. రైతు అంటే మినిమం ఉంటుంది తగ్గేదిలే. లోడ్ థర్డ్లో అయితే ఇంత స్పీడ్గా వెళ్ళిపోతుంది బండిగా, ఇంత లెవెల్గా వచ్చేస్తుంది అనమాట. మొత్తం
దుబ్బ పొలం వాటికి బాగా వస్తుంది ఇంక ఇందులో మొత్తం మాది గుట్ట ఏరియా, గుట్ట మస్తు అనిపిస్తుంది ఇటుకెళ్ళి. డోజర్ వేస్తే మోకాలు అసలు కనిపించింది. ఇదంతా 4 ఎకరాలు. కనిపిస్తుంది అంతా కదా, ఇదంతా 4 ఎకరాలు ఉంటుంది. ఈ తోట కూడా ఇంకా వీళ్ళదే మొత్తం. ఇది అయిపోగానే ఇందులో మొక్కలు వేసారంట. మొక్కల తర్వాత మళ్ళీ ఏమంటే పల్లి బుడ్డ బుడ్డ వేసేసారు. మన ఛానల్ని అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ద్వారా మీకు ఎప్పటికప్పుడే మేము పెట్టిన వీడియోస్ ఏమంటే చూసుకోవాలనుకుంటే మీకేం అనమాట. ఇది యూట్యూబ్ ఛానల్ అది లోగో. ఇసుకలో అయితే సౌండే లేదు అసలు. అలా మన రైతు సోదర సురేష్ అన్నది అయితే రోటోవేటర్ అయిపోయింది. ఎందుకు వేసినా అన్న ఇది రోటోవేటర్? అయితే అది ఏం చేసిన అంటే ప్లవ్ వేసినా కదా, ప్లవ్ వేసినందుకు కొంచెం లేట్ వేసిన ప్లవ్. లేట్ వేసినందుకు మొక్కలేదా ప్లానింగ్ ఉండే దీంట్లో దీంట్లో ఫస్ట్ దున్నలేద్దాం అనుకున్నా. అది దున్నలు ఇంకా వేరే దాంట్లో తీద్దాం అని చెప్పి చేసి దీన్ని దీంట్లో ప్లవ్ వేపించిన. 3 ఎకరాల ఇప్పుడు మళ్ళీ కాడిది వాన పడదో పడదా అని చెప్పి ఫస్ట్ ఇప్పుడు టిమాటిల్ వేద్దాం అని చెప్పి దాన్ని వేసాం. అయితే ఇప్పుడు ఇలా మొక్కలు వేయడానికి కారణం ఏంది? పత్తి వేయకంటే పత్తి అంటే మళ్ళీ మనకు అప్పటికి పల్లికి అందదు, మళ్ళీ పీకేసుకోవాల్సి వస్తుంది. సెకండ్ ఖాతా మనకు రాదు రాదు. ఇంకోటి దీనికి దిగుబడి ఎక్కువ ఉంటుందా మొక్కలకి ఎక్కువ ఉంటుందా పత్తికి కంటే? పత్తి అంటేనే ఎక్కువ పైసలు వస్తాయి కానీ మొక్కలకు రావు కదా. మరి మొక్కలేని ఇంకా కారణం ఏంటి సురి? మొక్కలేని కారణం ఏంటంటే నాకు ఆవులు ఉన్నాయి మొత్తం. ఆవులకి ఆవులకు తొక్కు వస్తుంది ఒట్టి మేత. ఇప్పుడు గడ్డి కూడా కొనాలంటే మస్తు పైసలు అవుతున్నాయి. అవును. దానికి మొత్తం వేరే మళ్ళీ నుంచి తీసుకురానికి కూలీలకు దాంట్లో దీనికి ఇబ్బంది ఎక్కువ అవుతుంది, వస్తలేరు. ఈ మొక్కలు అయితేనేమో నిలబెట్టి కోసుకున్న కోసుకున్నట్టు కట్టలు కట్టుకొని ఒక కడ మనం వదిలేసుకోవచ్చు. ఎండిపోతుంది మొక్కది, దానివల్ల లాభం ఉంటుంది. మనకు మొక్కలు కూడా వెళ్తాయి కదా. అవును. ఆ మొక్కజొన్నలు వెళ్తే ఏం చేస్తా అంటే మన ఆవులు కూడా పట్టుకోసుకోవచ్చు అన్నట్టు. పట్టుకోసుకోవచ్చు. రేటు కూడా ఎక్కువ ఉంటుంది దానికి. రేటు ఇప్పుడు రేటు పెరిగింది. ఇంతకుముందు కంటేనేమో 1500 1200 అట్లా ఉండేది. ఇప్పుడు 2000 దాటింది కదా. 2000 2200 4000. ఎందుకంటే ఈ పసులో దానిలో దీంట్లో మళ్ళీ అప్పుడు మనకు పల్లికి దాని దీనికి మనకు అందుతుంది. కారణం వల్ల మనం ఇట్లా ముందరకు వచ్చినాం అన్నట్టు. ఇంకోటి 2 పంటలకు అంటుంది ఇది. ఇప్పుడు 2 పంటలు వస్తుంది కదా మనకి. ఇప్పుడు మొక్కలు వస్తుంది, తర్వాత వచ్చే వరకు పల్లికి వస్తుంది. ఈ పత్తి అయితే ఒకటే పంట సంవత్సరం పొడుగుతుంటుంది. పత్తికి కూడా వేయచ్చు పల్లి, కానీ పత్తికి కూడా వేయచ్చులే కానీ ఖేదానం ఎక్కువ అవుతుంది దానికి. ఫస్ట్ టైం ఒక ఫస్ట్ ఖాతా విక్కుంటావు. విక్కుంటాం దసరా వచ్చే వరకు మనకు అప్పుడే పత్తి వస్తుంది. మహిళా పత్తి విక్తాం వేస్తాం. వానలు పడతాయి గట్టిగా పడతాయి. వానలు పడ్డప్పుడు జోరు వానల టైంలోనే పత్తి వస్తుంది. మనం ఎప్పుడు ఈ కాడతలు వేస్తే రోజు కాడతలు వేస్తే ఆ టైంలో మొత్తం మనం పత్తి మొత్తం కర్రెగా అయిపోతుంది, లాస్ అవుతుంది. దీనికంటే 10 రోజులు ఇచ్చిందంటే ఇప్పుడు మిషన్లు అయిపోయినాయి. మొక్కల మిషన్ కదా, మొక్కల మిషన్లు అయిపోయినాయి. వేస్తే అయిపోతుంది, ఎండ పెడితే పచ్చి మొక్కలు కూడా కొంటారు. ఇప్పుడు ఇంకోటి నీకు పల్లి నీకు కూడా మళ్ళీ గుంటుకోవటాలు అవన్నీ అవసరం లేదు. మళ్ళీ రోటివేటర్ వేస్తే అలానే అయిపోతుంది. మళ్ళీ మీద పల్లి వేసుకోవచ్చు. రోటివేటర్ వేయాలి కదా, మళ్ళీ పల్లి మళ్ళీ మిషన్ వస్తుంది. మనం అలసిపోయలేదు, నాగన్ కట్టేది లేదు కదా. కొడితే పోతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. వస్తాయి రెండు పెట్టాలి. ఇప్పుడు ఒట్టి మాటలు వేస్తున్నా నేను, పచ్చిది కాదు. వానకి వేస్తలేను ఇప్పుడు నేను ఒట్టిది మాటలే. ఇప్పుడు ఇట్లానే ఇప్పుడు వాన వాడితే అట్లా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఎట్లా వేస్తున్నా అంటే ఒట్టి మాటలు వేసి దానిపైన స్ప్రింక్లర్లు వేసి నీళ్ళు కట్టేస్తే కథం అదే మొలుస్తుంది. సరిపోతుంది. 3.5 గంటలు పెట్టాలి స్ప్రింక్లర్లు వేసి. ఇక నీకు ఇప్పుడు ఈ కార్తీల ఖచ్చితంగా వాన పడుతుంది. ముసురు కూడా ఇట్లా ముసురు కూడా ఇప్పుడు దిగింది అనుకో. 4 రోజులు అయితే ఋతుపానాలు చేంజ్ అవుతాయి. ఈ ఋతుపానాలు చేంజ్ అవుతాయి కదా, మనం సెట్ అయిపోతాం అన్నారు. అయితే సురేష్ అన్నదైతే మొత్తమే రోటివేటర్ అయిపోయింది. ఎకరకు లోడ్ తాడేసిన వాటికి గంటనే పట్టింది. 3 ఎకరాలకు 3 గంటల 10 నిమిషాలు అయింది అంతే. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాం. సమాప్తం. మళ్ళీ రేపు కలుసుకుందాం.